ఇక్కడ చైనా ప్రేమికులు గట్టిగానే ఉంటారు. ఈ చైనా ప్రేమికుల బాధ ఏంటంటే చైనా పాడైపోతుందని సచిన ఒప్పుకోరు, అదే భారతదేశం పాడైపోతుంది కరెక్ట్ కథ 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 అంటుంటారు అనమాట. వీళ్ళు అదొక సైకో మెంటాలిటీలు అనమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిపోతుందని ఉపన్యాసాలు ఇచ్చే చైనా ప్రేమికులు ఎక్కువ మంది. చైనా ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిపోతుందంటే ఆ ఏముందండి, ఎప్పటి నుంచినో రాస్తున్నారు, ఎప్పటి నుంచినో చెప్తున్నా, ఎప్పటికీ ఏం కాలేదంటారు. మరి భారతదేశానికి ఏమన్నా అయిందా, ఎక్కడా కొప్పుకూలిపోయిందని ఎంత ముందు రాసి ఏమైంది, ఓ దేశం ఎక్కడికి పోదు ఏమీ కాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. ప్రస్తుతం అయితే చైనా ఆర్థిక వ్యవస్థ అయితే అస్తవ్యస్తంగా అతలాకుతలంగా ఉన్నటువంటి మాట వాస్తవం. లేటెస్ట్గా చూస్తే చైనాస్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ హై లెవెల్స్ ఆఫ్ డెట్ గ్రోయింగ్ బై వన్ క్లెయిమ్. ద లోకల్ గవర్నమెంట్స్ ఓ అట్లీస్ట్ $13 trillion. రిపోర్ట్స్ ఏ బీజింగ్ హ్యాస్ నౌ రష్డ్ క్రైసిస్ మేనేజర్స్ టు ద మోస్ట్ ట్రబుల్డ్ ప్రావిన్స్ ఇన్ అన్ అటెంప్ట్ టు ఫిక్స్ దేర్ బుక్స్. ఇది ఇప్పటికే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, లాస్ట్ మంతే చెప్పుకున్నాం, అప్పటికి $9 trillion అని తేలింది. ఆ తర్వాత క్రైసిస్ మేనేజర్స్ని అన్ని ప్రాంతాలకు పంపించి అసలు మీ అప్పులు ఎంత ఉన్నాయి అని తెలిస్తే $13 trillion. ఈ $13 trillion ఏం చేసినాయి, అక్కడ ఉన్న బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసేసుకుని ఇప్పుడు ఆ బ్యాంకుల్లో డబ్బులు లేవు, దాని పర్యవసానం వాళ్ళు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనం అయిపోతుంది. క్రమంగా చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి అయితే పతాక స్థాయికి చేరింది.